నేను లింగారెడ్డిపల్లి గ్రామస్థుడనైన నా పేరు మల్లెపాకుల జంగయ్య. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్లో భాగంగా కల్వకుర్తి నియోజకవర్గం వెల్లండ మండల్ లింగారెడ్డిపల్లి గుండా కేఎల్ఐ కాలువను తీయడం జరిగింది. అందులో భాగంగా ఆ కేఎల్ఐ కాలువ లింగారెడ్డిపల్లి నుంచి తాండ్రా గ్రామాన్ని తాకుతూ పంట పొలాలను తాకుతూ ఒక దారి ఉండడం ఉంది. ఆ దారిని విభజించుకుంటూ ఈ కాలువను తీయడం జరిగింది. అందులో భాగంగా ఆ కాలువ దాటడానికి ఆ రోడ్డుపై ఏ విధమైన వంతెన వాళ్ళు నిర్మించలేదు. దానితోపాటు ఈ కాలువ ద్వారా ఎవరైతే రైతులు వారి యొక్క పంట పొలాలను కోల్పోయారో వాళ్ళకు కూడంగా ఈనాటికి ఈ కాలువ తీసి కనీసం ఇప్పటికీ 3 సంవత్సరాలు దాదాపుగా కావస్తుంది. కానీ వాళ్ళకు నష్టపరిహారం రాలేదు. మరియు రైతులు కూడంగా ఆ యొక్క వంతెన నిర్మించకపోవడంతో ఆ దారి వాళ్ళు పూర్తిగా కాలువలోకి దిగి వాళ్ళ వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాళ్ళ వ్యవసాయ పరికరాల కోసం ఒకప్పుడైతే ప్రతి ఒక్కరికి వ్యవసాయం కావాల్సిన పశువులు సంపద ఎక్కువ ఉండేది కాబట్టి దాని ద్వారా వాళ్ళు పొలాలను సాగు చేసుకునేది. కానీ ఈరోజు ట్రాక్టర్లు అనేక పరికరాల ద్వారా వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు కాబట్టి ఆ ట్రాక్టర్ కూడా ఆ అవతలికి పోలేని పరిస్థితిలో ఈ ఆ దారి ఏర్పడింది. ఎందుకంటే ఈ మధ్యనే విస్తారణంగా కనీసం 10-15 రోజుల పాటు వర్షాలు కురవడం జరిగింది. దానితో ఆ కాలువ నిర్మాణంలో ఉన్న ఆ కొద్ద గొప్ప ఒక దారి ఏదైతే ఉందో అది కూడా పూర్తిగా పాడైపోయింది. దాంతోపాటు ఈ మధ్యనే ఈ కాలువ గుండా అధికారులు కానీ ప్రభుత్వం కానీ వాటర్ వదలడం జరిగింది. ఆ వాటర్ అధిక మొత్తంలో రావడం వల్ల ఈ పెద్ద కాలువ అయితే ఏదైతే మా ఇక్కడ సమస్య వంతెన నిర్మించలేదో ఆ వంతెన నిర్మించిన అవతలకి వైపు ఆ వాటర్ వెళ్ళకపోవడం వల్ల ఈ యొక్క పెద్ద కాలువకు మరొక సబ్ కెనాల్ ఈ ఊరు నుండి ఇక్కడ ఒక తండా దగ్గరికి ఆ కాలువ వెళ్తుందండి. అక్కడ ఈ ఇక్కడ వెళ్లాల్సిన వాటర్ కూడా అదే చిన్న కెనాల్లో వెళ్ళడం వల్ల ఆ చిన్న కెనాల్లో అక్కడెక్కడ మనం వాటర్ ముందుకెళ్లడానికి గట్ల నిర్మాణం చేసుకుంటాం. ఆ గట్ల నిర్మాణంలో భాగంగా అధిక మొత్తంలో వాటర్ పోవడం వల్ల అక్కడ గట్ల నిర్మాణం వల్ల భాగాలు అటు సైడు ఇటు సైడు కాళ్ళు అంచుపడి ఉన్న రోడ్డు ఆ యొక్క వాటర్ చుసుకొని పోవడం వల్ల అది పూర్తిగా ఖరాబ్ అయి కోసుకోవడం జరుగుతుంది. ఆ యొక్క కోసుకోవడం అనే ఆ నిర్మాణం అదేవిధంగా కొనసాగితే అది పూర్తిగా పంట పొలాలను నాశనం చేసే పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా ఆ సబ్ కెనాల్ ఏదైతే ఉందో అది ఇక్కడ మనకు చూపల్లి అనే గ్రామం ఉంది. ఆ గ్రామం గుండా రోడ్డు నేషనల్ హైవే 77కు 3 కిలోమీటర్ల దూరంలో ఆ సబ్ కెనాల్ ఉంది. అది అదేవిధంగా కొనసాగితే ఆ యొక్క రోడ్డు కూడా కోసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ వాటర్ అధిక మొత్తంలో రావడం వల్ల ఆ వాటర్ చివరి వరకు ఎక్కడైతే కాలువ నిర్మాణం జరిగిందో అక్కడి రైతులు ఈ అధిక మొత్తంలో వాటర్ వల్ల వాళ్ళ యొక్క పంటలు కూడా వాటర్లో కొద్ది వరకు కూరుకుపోయి నష్టం పోయే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి అధికారులు కానీ సంబంధిత శాఖ అధికారులు ప్రభుత్వం దీనిపై స్పందించి తక్షణమే సహాయక చర్యలు చేసి ఈ యొక్క వంతెనకు శాంక్షన్ చేసి వారు దీని నిర్మాణాన్ని త్వరగానే చేపట్టాలని కోరుతున్నాం. దాంతోపాటు ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కావున మన ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారు దీనిపై ఈ యొక్క వంతెన ఈ యొక్క కేఎల్ఐ నిర్మాణం కూడా పూర్తి నాణ్యతతో లేదు కాబట్టి దానికి సంబంధించిన అంశాలను వాళ్ళు ప్రభుత్వం ముందు అసెంబ్లీలో లేవనెత్తగలరని మా గ్రామస్తుల తరఫున కోరుకుంటున్నాం. ఈ యొక్క పనిని ఎంత త్వరగా మీరు చేస్తే బాగుంటుందని మా యొక్క మనవి. థ్యాంక్ యూ. మహమ్మద్ అలీని, నా వ్యవసాయ పనులు ఇక్కడ అయిపోయి ఇక్కడ గత కొన్ని ఏళ్ళుగా మన లింగాడపల్లి నుంచి మన తాండ్రకు వెళ్ళే నక్ష రోడ్ ఇది. ఈ నక్ష రోడ్డుకు కేఎల్ఐ ఏ విధంగా అయితే సర్వే చేసారో తెలియదు కానీ ఈ కేఎల్ఐకు ఇక్కడ బ్రిడ్జ్ శాంక్షన్ లేదని అధికారులు చెప్పడం జరుగుతుంది. ఈ పక్కనే చూస్తే మన వెంచర్కు 160 ఎకరాల కృష్ణారావు పొలానికి 2 బ్రిడ్జులు, వాళ్ళు సొంతంగా ఉన్న పొలానికి 2 బ్రిడ్జులు వేసి శాంక్షన్ చేశారు కానీ ఈ నక్ష పొలానికి చేయకపోవడానికి దారుణం ఇది. ఎంత దారుణం అంటే మరి సర్వే చేసిన ఇంజనీరింగ్ ఎవరో కానీ మేము ఆఫీసర్లకు కలవడం జరిగింది. ఈకి ఎగ్జిక్యూటివ్ ఈకి డీకు దేవనంద సార్కి అందరికీ కలిసి లెటర్లు ఇవ్వడం జరిగింది. కలెక్టర్కి ఇచ్చినాం, ఎమ్మెల్యేకి ఇచ్చినాం, ఎవరు స్పందన లేదు. కేసీఆర్ సార్ ఖచ్చితంగా మాకు కేఎల్ఐ ద్వారా ఈ లింగాడపల్లి నుంచి తాండ్రకి వెళ్ళే బాటకు బ్రిడ్జ్ శాంక్షన్ చేయగలరని మేము పదే పదే మేము కేసీఆర్ సార్కి సీఎం గారికి వేడుకుంటున్నాం.